ఒక మాట చెప్పండి, ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదు గ్లాసుల బియ్యం పెట్టుకుంటే ఐదుగురికి సరిపోతుంది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఈ రెడ్డోళ్ళు వెలమూల దాంట్లో ఏంటట అంటే ఐదుగురు ఉంటే పది గ్లాసుల బియ్యం వాళ్ళకి పెట్టాలన్నట. మన 150 మంది ఉంటే మనకి 27 గ్లాసులు పెడతారట. సరిపోతుందా? ఇది మోసమే కదా. మరి మన భవిష్యత్తు మనకు రావాలంటే ఏం చేయాలి? మనమంతా బీసీలమంతా కూడా రేపు మన ఓట్లు మనం వేసుకోవాలి. మన ఓట్లు మనం వేసుకొని మనం ముందుకు పోతే తప్ప మన బతుకులు మారాయి. ఇలా సంపద అంతవడిది మనదే, బీసీలదే సంపద. ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎవరు? కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఆయనకు విద్యా సంస్థలు విపరీతంగా ఉన్నాయి. విద్యా సంస్థలు ఉన్నాయి, ఉన్నాయా? ఆ విద్యా సంస్థలలో చదివేటువంటి పిల్లలు ఎవరు? మన పిల్లలే. మన పిల్లగాళ్ళ దగ్గర లక్ష మీద 2 లక్షలు వసూలు చేసుకొని వచ్చింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి కాదు, అందరు ముచ్చట చెప్తా ఉన్నా నేను. వసూలు చేసుకొని వచ్చి అక్కడ మీ కొడుకు ఫీజు 1 లక్ష వసూలు చేసి ఇక్కడికి వచ్చి నీకు 500 క్షేత్రం పెడితే ఓటేస్తుంది అయిపోయి. ఇంకా 99,500 రూపాయలు నీకే బాకీ. సో ఇట్లా మోసం చేస్తా ఉన్నారన్నట్టు. అందుకోసమే మనమంతా మేల్కోవాలి, మన బడులు బాగుపడాలి, మన సర్కారు దవాఖాన్లు బాగుపడాలి, మన జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఓట్లు మనం మందికేసేందుకు మనమే వేసుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పోతా ఉన్నాం. అలాగే గౌరవ రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పాడు, కులగణన చేయాలని చెప్పాడు. ఇప్పుడు వాస్తవానికి సీట్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సీట్లు 450,000 మంది ఉన్నారు. వీళ్ళకంటే వెలమూలు చాలా తక్కువ, 1 లక్ష మంది ఉన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో చూస్తే వెలమూలు 14 మంది ఉన్నారు, సీట్ ఒక్కరే ఉన్నారు. దంపల్ ఉన్నాడు నిజామాబాద్, అర్బన్ దంపల్ సూర్యనారాయణ ఉండు, ఒక్కడే సీట్ ఉన్నాడు. ఇవాళ మనము బీసీలు ఎంతమంది ఉన్నామంటే 154 మంది ఉన్నాం. 154 మంది ఉన్నాము, 20 మంది ఉన్నారా? 144 లేని వాళ్ళు 60 మంది ఉన్నారా? 160 మంది లేని వాళ్ళు ఆడ గంత మంది ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే అట్లగాలు బీసీలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు అంత దక్కాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకోసమే కులగణన చేయాలంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీ అనే ముఖ్యమంత్రి అయింది లేదు. ఇప్పటిదాకానే 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయన తర్వాత ఇక మళ్ళీ అయ్యే పరిస్థితి లేదు. క్యూన్యూస్ ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.